బకాయిదారులపై వినూత్న నిరసనకు దిగారు ఓ మద్యం షాప్ యజమాని. నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలో ఆందోల్మాతా వైన్స్ యజమాని బకాయిదారులపై పోరాటం మొదలుపెట్టారు. నూతన మద్యం టెండర్లలో మద్యం షాప్ రాకపోవడంతో పాత బకాయిలు వసూలు చేసుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారాయన. దాదాపు 8 లక్షల రూపాయల వరకు కస్టమర్లు ఇవ్వాల్సి ఉండగా అందరూ ముఖం చాటేశారు. దీంతో బకాయిలపై పోరాటానికి దిగిన షాపు యజమాని షాపు ముందు ఫ్లెక్సీ కట్టి హెచ్చరించారు. ఇవాళ సాయంత్రం కల్లా బకాయిలు చెల్లించకపోతే అందరి పేర్లతో ఫ్లెక్సీలు కడతానని వార్నింగ్ ఇచ్చారు. గిరాకీ వచ్చిపోవడం వల్ల మాకు నమ్మకం కలిగి కొందరికి ఉద్ధరియడం జరిగింది. అట్లా అట్లా కొందరు చెల్లించడం జరుగుతుంది. కొందరు వెనక ముందు ఆడారు. 1 ఇయర్ నుంచి అడుగుతున్నాం మనల్ని. అట్లా అయ్యకుండా కొందరు ముఖం చాటేసుకుంటూ మా దగ్గరికి రాకుట్టా కొందరు మాకు ఫోన్లు లేపకుండా అట్లా చేసుకోవడం జరిగింది. ఫోన్లు లేపకుండా జరుగుతుంది. మళ్ళీ కొద్దరేమో ఇంకా వేరే విధంగా కూడా టార్చర్ చేయబడుతుంది మాకు. అట్లా మాకు చాలా ఇబ్బంది కలగడం వల్ల ఈ ఫ్లెక్సీలు ఈ సోషల్ మీడియాని మేము ప్రోత్సాహం పడ్డాము. మొత్తం టోటల్ 8 లాక్స్ దాకా ఉన్నారు. ప్రముఖులు కూడా ఉన్నారు ఇలా కొందరు ఇచ్చుకం వాళ్ళు. ఇట్లా రాజకీయ నాయకులు ప్రముఖులు కొందరు మంచి మంచి వ్యక్తులు కూడా ఉన్నారు ఇలా మాకు వైన్స్ తెలిసిన వాళ్ళు అని ఇచ్చినాము. అట్లా అది నా యాజమాన్యం. నన్ను ఇబ్బంది పడుతున్నారు. నేను ఒక వర్కర్ని. నన్ను ఇబ్బంది చేస్తున్నారు. అట్లా చాలా ఇబ్బంది పడుతున్నాను.